శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మా దశమి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ద్వాదశ రాశి వారి ఫలితాలు అంటే మేషం నుండి మీనం వరకు మీ ఫలితాలను తెలుసుకోవాలంటే రాశి ఫలాలను కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి చూడండి మరి చాలామందికి చేతిలో డబ్బు నిలవడం లేదు ఉంటారు నెలకు ఇప్పుడు లక్షలక్షలు సంపాదిస్తున్నప్పటికీ డబ్బు మాత్రం అనవసరమైనటువంటి ఖర్చులకు ఖర్చు అయిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే మీ జోబి ఖాళీ అయిపోతూ ఉంటుంది అలా జరగకూడదు అంటే నాట్య నర్తన భంగేములో ఉండేటువంటి వినాయక పటాలను లేదా విగ్రహాలను మీ ఇంటి ద్వారం వైపు ఉండే దిశలో ఉంచితే మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది రోజుకు రోజుకు పెరిగి ఆర్థిక ఇబ్బందులు అనేవి క్రమంగా తొలగటం అనేది మొదలవుతుంది అంతేకాదు ఇంట్లో ఒకరిద్దరు సంపాదిస్తే నలుగురు కూర్చుని తింటే మాత్రం ఎన్ని పూజలు చేసినా ఎంత వాస్త ప్రకారం ఇల్లు చక్కదిద్దుకున్నా కూడా ప్రయోజనం లేదు తలా ఒకరు కష్టపడితేనే ఆరోగ్యం సంపద దైవానుగ్రహం అనేది కలుగుతుంది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అలాగే సంపదకు అధిపతి అయినటువంటి కుబేరుని యొక్క విగ్రహాన్ని కొనుగోలు చేసి దానిని మీ ఇంటి ఉత్తరం వైపు దిశలో ఉంచినట్లయితే మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు శంఖం అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మరి ఆ లక్ష్మీ కటాక్షాన్ని కలిగించినటువంటి ఈ శంఖాన్ని ఇంట్లోని పూజ గదిలో ఉంచితే అంటే అమ్మవారి పటం ముందర ఉంచితే అది మీ ఇంట సిరులు కులిసి సకల సంపదలు చేకూరటానికి దోహదపడుతుంది అలాగే వేణువును మీ ఇంటి పూజ గదిలో అంటే అమ్మవారి పటం ముందర ఉంచితే వాస్తుకు సంబంధించినటువంటి దోషాలు తొలగి మీ యొక్క ఆదాయ మార్గాలు అనేటివి అలాగే లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యం మీ దగ్గర ఉంచుకోవాలి అలా పూజ చేసినటువంటి బియ్యాన్ని కాస్త మీ దగ్గర ఉంచుకుంటే దీంతో ఆర్థిక ఇబ్బందులు కాస్త పూర్తిగా తొలగిపోయి ధనం అనేది చేకూరుతుంది అలాగే లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న వెండి లేదా బంగారు నాణ్యాలను పూజ గదిలో ఉంచితే సంపద అనేది వృద్ధి చెందుతుంది అదేవిధంగా పూజ గదిలో నెమల పింఛాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాదు మీ నెగటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగిపోతుంది అలాగే తామర పువ్వుపై కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని తామర పూజిస్తే ఆ ఇంట్లో శుభం అనేది జరుగుతుంది అలాగే వ్యాపారం చేసేవారు తమ కార్యాలయాల్లో దుకాణాల్లో తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేయించుకోవాలి లేదా మీరే స్వయంగా చేసుకున్నా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవి ముందు చిన్న గిన్నెలు అంటే వెండే అయితే ఇంకా చాలా మంచిది బియ్యం కొన్ని గవ్వలు వేస్తే ఆ ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు తెలుపు లేదా ఎరుపు ధరించి అష్టోత్తరంతో పూజ చేసి అమ్మవారికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది ఇక లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి కోట దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేస్తే సకల శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదు లక్ష్మీ అష్టోత్తర చతనావళిని కూడా రోజు చదువుకుంటే చాలా మంచిది అలాగే కనకదరా స్తోత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు ఎవరైతే వాళ్ళ ఇంట్లో చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా దారిద్ర్య దుఃఖం అనేది తొలగిపోతుంది ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే డబ్బు విలువ ఒకరి వద్దకు వెళ్ళి చెయ్యి చాచాల్సిన వచ్చే వరకు దాని విలువ ఏంటో మనకు తెలియదు అలాగే బంధం విలువ కూడా ఒక నుండి జారిపోయేంత వరకు కూడా తెలియదు అందుకే డబ్బుని పొదుపుక బంధాన్ని భద్రంగా వాడాలి చూసుకోవాలి కూడా డబ్బే ముందులే బంధాలు ముఖ్యమనో లేక బంధాలు ఏముంది డబ్బే ముఖ్యమను అని అనుకోకూడదు ఒకవేళ డబ్బే లేకుంటే ఊపిరి ఆగిన నాడు ఊరవతలు తీసుకెళ్ళాలి అన్నా కూడా వెనకడుగు వేస్తారు చాలామంది బంధాలు లేకుంటే ఊపిరి ఉన్నవాళ్ళు ఉసూరు అంటూ జీవితాన్ని విలదీయాల్సి వస్తుంది అందుకే రెండిటికీ విలువ తెలుసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మా దశమి ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము బంధానికి డబ్బుకు విలువ తీసుకు తెలుసుకొని మరసండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు అందరికీ శుభ ఫలితములు